తూర్పు గోదావరి జిల్లాలోని అనపత్తి శివారు కొత్తూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటినరీ గురుకుల జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పార్ట్ టైం లెక్చరర్ మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు కళాశాలలో విద్యార్థుల మధ్య పరస్పర దాడికి దారితీసింది. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. సార్ ఎక్కడ క్లాస్ చెప్తున్నారు సార్? అందులోకి ప్రిన్సిపల్ సార్ వచ్చారు. ప్రిన్సిపల్ సార్ వచ్చి ఇలా మాట్లాడుకున్నారు సార్. అలా గొడవ అయ్యి సార్ ఇద్దరు కొట్టుకున్నారు. సార్ నా పేరు వెంకటేశ్వర సార్. నేను బాటనీ టీచర్ సార్, పుత్తూరు కాలేజీలో. అంబేద్కర్ జూనియర్ కాలేజ్ సార్ నాది. నేను ఇక్కడ 8 ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను సార్ అంబేద్కర్ కాలేజీలో. ఈరోజు 9:45 నేను ఫస్ట్ బైపీసీలో ఉండగా నన్ను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు కె శ్రీనివాస గారు వచ్చి నన్ను నువ్వు చాలా ఎక్సలెంట్ చేస్తాను, నువ్వు దొంగన కొడుకు యదవేన్ రౌడీ యదవ్ అని చెప్పేసి నన్ను దూరంలో కూడా సార్ నన్ను పిల్లలు కూర్చున్న బెంచ్ మీద చూశాడు సార్. పక్కన ఉన్న స్టిక్ తీసుకున్నాడు సార్, కింద పడేసి తొక్కేసాడు సార్. ఆ తొక్కేయడంలో సార్ నా బుర్ర జస్ట్ నాకు హెడ్ కొంచెం డ్యామేజ్ అయింది సార్, కనబడింది సార్ నా హెడ్. నా మీద ఏదన్నా ఆరోపణలు ఉంటే సార్ దానికి కారణం పిల్లల్ని అడగాను సార్. వెళ్ళి మీరు ఏదైనా అబద్ధం చెప్తే పిల్లలకి సార్ అక్కడ జరిగింది ఏదో సార్. అక్కడ ఫస్ట్ బైపీసీ బీఓలో ప్రత్యేక సాక్షి ఉన్నారు సార్, అక్కడ వాళ్ళని అడగాను సార్. వెళ్ళి చెప్పండి సార్. నా పేరు వెంకటేశ్వర సార్. నేను బాటనీ టీచర్ సార్, పుత్తూరు కాలేజీలో. అంబేద్కర్ జూనియర్ కాలేజ్ సార్ నాది. నేను ఇక్కడ 8 ఇయర్స్ నుంచి నేను జాబ్ చేస్తున్నాను సార్ అంబేద్కర్ కాలేజీలో. ఈరోజు 9:45 నేను ఫస్ట్ బైపీసీలో ఉండగా నన్ను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు కె శ్రీనివాస గారు వచ్చి నన్ను నువ్వు చాలా ఎక్సలెంట్ చేస్తాను, నువ్వు దొంగన కొడుకు యదవేన్ రౌడీ యదవ్ అని చెప్పేసి నన్ను దూరంలో కూడా సార్ నన్ను పిల్లలు కూర్చున్న బెంచ్ మీద చూశాడు సార్. పక్కన ఉన్న స్టిక్ తీసుకున్నాడు సార్, కింద పడేసి తొక్కేసాడు సార్. ఆ తొక్కేయడంలో సార్ నా బుర్ర జస్ట్ నాకు హెడ్ కొంచెం డ్యామేజ్ అయింది సార్, కనబడింది సార్ నా హెడ్. నా మీద ఏదన్నా ఆరోపణలు ఉంటే సార్ దానికి కారణం పిల్లల్ని అడగాను సార్. వెళ్ళి మీరు ఏదైనా అబద్ధం చెప్తే పిల్లలకి సార్ అక్కడ జరిగింది ఏదో సార్. అక్కడ ఫస్ట్ బైపీసీ బీఓలో ప్రత్యేక సాక్షి ఉన్నారు సార్, అక్కడ వాళ్ళని అడగాను సార్. వెళ్ళి